మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ నాసిరకం విద్యుత్ సరఫరాతో మోటార్లు కాలిపోయి ఆర్థికంగా నష్టపోతున్నామని విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాలోని సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన స్థలానికి చేరుకున్న జన్నారం ఎస్ఐ సతీష్ రైతులను సముదాయించి విద్యుత్ అధికారులతో హామీ ఇప్పించడంతో అన్నదాతలు తమ ఆందోళన విరమించారు. ఎప్పుడు చూసినా కానీ లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల మోటార్లకు ఇబ్బంది అవుతుంది, కొన్ని మోటార్లు కాలిపోతున్నాయి. ఎప్పుడు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ స్పందించలేరు, దీనిపైన ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. దానికే ఈరోజు రైతుల తలపేటలోని రైతుల అందరి సమక్షంలో ఇక్కడ రాస్తారోకో నిదేస్తుంది. ఇటు నాగసముద్రము, మాకులపేట, తాళ్లపేట గ్రామ రైతులు పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. దండపల్లి మండలి, జన్నారం మండలి, ఈ విద్యుత్ సరఫరా కనీసం మోటార్ల కింద ఎకరం 2 ఎకరాలు పండించుకుందామంటే ఈ లో వోల్టేజ్ సమస్య చెప్తే అధికారులు పట్టించుకోరు, ఫోన్ లిఫ్ట్ చేయరు. రైతులు ఎవరు చెప్పుకోవాలా? పొలాలలో ఉండే రైతులు ఈరోజు రోడ్డు చేసి ఏఈ గారు మాకు పట్టించుకోవాలి. రైతులు ఫోన్ చేస్తే స్పందించాలా? మెయిన్ వైర్ దగ్గర కింద పడితే రేపు పిల్లలు ఉంటారు, పశువులు ఉంటాయి, తాకి చనిపోయే ప్రమాదాలకు జంపర్లు కలిపి నాణ్యమైన విద్యుత్ ఇస్తాడని మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతో మేము రాస్తారోకో విరమించుకున్నాం. ఈ 4 రోజుల గిట్ట మా సమస్యలు, రైతుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద మొత్తంలో రైతుల అందరినీ ఏకం చేసి మేము సబ్సిడీ ముట్టడిస్తాం, లేదంటే అధికారులను తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో తాళలిస్తాం. అది ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.